ఎవరవనీయులైన ప్రధానోపాధ్యాయురాలు గారికి, ఏవో సార్ గారికి, ఉపాధ్యాయులందరికీ మరియు నా తోటి విద్యార్థులందరికీ శుభోదయం. నా పేరు వనీష. నేను నిర్భయ హై స్కూల్లో 6వ తరగతి చదువుతున్నాను. ఈరోజు నేను ఒక గొప్ప కవి కాళోజీ గారి గురించి చెప్పబోతున్నాను. కాళోజీ గారు సెప్టెంబర్ 9న జన్మించారు. ఈయన మన తెలంగాణ సంస్కృతాన్నించి ఎదిగిన మహనీయుడు కాళోజీ. ఈయన వివక్ష ఎక్కడున్నా వ్యతిరేకించేవారు, మంచి ఎక్కడున్నా స్వాగతించేవారు, అన్యాయం అనివేతలపై తిరగబడ్డారు. అంతేకాదు, ఈయన వాదనలతో మన తెలంగాణ ప్రజల ఎంతోమంది మనసులను గెలుచుకున్నారు. కాళోజీ గారు ఒక నిరంతర ఉద్యమజీవి. ఈయన తమ కాలంలో జరిగిన ఎన్నో ఉద్యమాల్లో పాల్గొన్నారు. ఈయన మన స్వతంత్ర ఉద్యమంలో కూడా పాల్గొన్నారు. ఈయన వెళ్ళిన ప్రతి చోట ఈయన ప్రశ్నించేవారు. ఈయన నిజాం రాజుకి ఎదురు చెప్పారు మరియు రాజాగారులను ఎదురు చెప్పినందుకు ఈయన జైలు జీవితం గడిపారు. ఈయన ఎప్పుడూ మన భాషని తక్కువ చేయడం సహించలేదు. అలాగని ఆంధ్ర వాళ్ళు చేయడం వల్ల ఆంధ్ర వాళ్ళకి ఎదురు చెప్పాల్సి వచ్చింది కాళోజీ గారు. కాళోజీ గారి దృష్టిలో భాష 2 రకాలు, బడి పలుకుల భాష, పలుకుల బడి భాష. బడి పలుకుల భాష అంటే మనం ఇప్పుడు బడిలో నేర్చుకుంటున్నది బడి పలుకుల భాష. దీన్ని ఒక రకంగా చెప్పాలంటే దీన్ని గ్రాంధిక భాష అని పిలుస్తారు. పలుకుల బడి భాష అంటే మనం రోజు ఇంట్లో వాడే వాడుక భాష. ఈయన ఎక్కువ ప్రాముఖ్యత వాడుక భాషకే ఇస్తారు. వీర తెలంగాణ నాది వేరే తెలంగాణ, వేరే కూడా వీర తెలంగాణ నాది ముమ్మాటికి అనే కవిత్వాన్ని ఎవరు రాశారో మీలో ఎవరికైనా తెలుసా? కాళోజీ గారు రాశారు. ఈ మన ఆంధ్ర వాళ్ళు తెలంగాణలో గొప్ప కవులు లేరని, మన తెలంగాణని హేళన చేస్తుంటే కాళోజీ గారు ఈ కవిత్వాన్ని రాశారు. అంతేకాదు, ఈయన తెలంగాణ విడి రాష్ట్రం కోసం చాలా పోరు చేశారు. కాళోజీలో తన కోసం కాకుండా ఇతరుల బాగు కోసం పోరాడే తత్వం ఉంది. దీన్ని ఈయనని ఎంతో మంచి వారిని చేస్తుంది. తెలంగాణ సంస్కృతిని కాపాడినందుకు ఈయనకి ఎప్పుడూ మనం రుణపడి ఉండాలి. అందంలో, మాటలలో, చేతలలో తెలంగాణ ఎప్పుడు స్వరూపంగా సంపూర్ణంగా కనిపించాలని మనమంతా కోరుకుందాం. ఈయన చనిపోయేంత వరకు మన తెలంగాణ భాష కోసమే పోరాడారు. అందుకే మనం కూడా తెలుగులో మాట్లాడి ఈయన పేరు నిలబెడతాము. ధన్యవాదాలు.